రామానుజాచార్యులకు హైదరాబాద్ శివార్లలో ముచ్చింతల గ్రామంలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయం దగ్గరలో ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు ఇది భారతదేశంలో రెండవ పొడవైన విగ్రహం కావడం విశేషం అంతేకాకుండా ప్రపంచంలో ఇరవై ఆరవ పొడవైన విగ్రహం శ్రీ వైష్ణవ పీఠాధిపతి అయిన త్రిదండి చిన్న జిఆర్ స్వామి వారు తన ఆశ్రమ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని నిర్వహిస్తున్నారు రామానుజాచార్య హిందూ మతానికి చెందిన భక్తి ఉద్యమకారులు సిద్ధాంతకర్త తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో పుట్టారు రామానుజాచార్య చదువుకున్నారు శ్రీరంగం శ్రీరంగం ప్రధాన కేంద్రం సమాధి ఇప్పటికీ ఆలయంలో ఉంది రామానుజాచార్య విశిష్ట ద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు గోష్ఠి పూర్ణుడు అనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరి మంత్రాన్ని ఎవరికి చెప్పకూడదనే ఒక నిబంధన ఉంది రామానుజాచార్య గుడి గోపురం ఎక్కి గట్టిగా అందరికీ వినిపించేలా చెప్పారు ఎవరికైనా చెబితే విన్నవారు పుణ్యాత్ములు చెప్పిన వారు పాపాత్ములు అవుతారనే నిబంధనను అతిక్రమించారు అందరికి పుణ్యం వచ్చినప్పుడు తనకి పాపం వచ్చినా పర్వాలేదనే సిద్ధాంతాన్ని నమ్మేవారు ఇంకా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయ పూజా విధానాన్ని వ్యవస్థీకృతం చేశారు అక్కడ జియాంగర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు కులోత్తుంగ చోలుడు శైవమత భక్తితో వైష్ణవులను హింసించడంతో అక్కడి నుంచి తరలివచ్చిన ఉత్సవ మూర్తులతో తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించారు కొన్ని ఆలయాల్లో దళితుల ఆలయ ప్రవేశం కోసం కృషి చేశారు కింది కులాల వారిని వైష్ణవులుగా మార్చారు కొందరికి అర్చకత్వం అవకాశం కల్పించారు